నిర్మాత అప్పలనాయుడు దర్శకత్వంలో, డైరెక్టర్ అవన్ గారి నాయకత్వంలో, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ రవిశంకర్ గారి సారథ్యంలో, హీరో సవ్యసాచి గారు, నగేష్ గారు, హీరోయిన్ కారుణ్య గారి ఆధ్వర్యంలో ఒక్క కొత్త స్టైల్లో కొత్త పద్ధతిలో సినిమాను తీయాలని ఈరోజు ఆలోచన వాళ్ళకి రావడం నిజంగా అభినందించదగిన విషయం. సినిమా అంటే సమాజం లోపల ఒక వినోద సాధనంగా మారినటువంటి ఈ నేపథ్యం లోపల సినిమా ఈ సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా సమాజానికి సామాజిక ఆర్థిక వైజ్ఞానిక అనేక రంగాల లోపల సమాజాన్ని ప్రభావితం చేసే ఒక మంచి సాధనంగా తీర్చిదిద్దాలనేటువంటి కొత్త దృక్పథంతో ఈ సినిమా వస్తుంది. ఆ డైరెక్షన్ లోపల ఈ కొత్త ఒరవడిని ప్రజలు కూడా ఆదరిస్తారు. ప్రజల లోపల సినిమా విషయం లోపల ప్రజల లోపల కూడా పరివర్తన రావాల్సిన అవసరం ఉంది. అనుకరణ పద్ధతి, ఎంజాయ్మెంట్ పద్ధతి, ఒక వినోద సాధనంగా దీన్ని చూసేటటువంటి ఆలోచన దృక్పథం నుంచి ప్రజలు బయటికి రావాలి. ఈ సమాజం మనది, ఈ దేశం మనది, ఈ సమాజ సంపద మన అందరి సమిష్టి సొత్తు అనేటువంటి ఒక జాతీయ దృక్పథం, నేషనల్ ఆస్పెక్టు ప్రజల్లో కలగజేయవలసినటువంటి బాధ్యత సినీ దర్శకుల మీద, సినీ నిర్మాతల మీద ఉన్నదన్న విషయాన్ని, ఆ సామాజిక బాధ్యతను గుర్తెరగవలసినటువంటి అవసరం ఉంది. కానీ మేము కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, మరి ప్రేక్షకుల ఆదరణ లేకపోతే మరి ఆ సినిమా ఫెయిల్ అయితే మేము లాస్ అవుతాం. కాబట్టి మేము మా పద్ధతుల్నే వినోద సాధనంగానే సినిమాను కొనసాగిస్తామనడము అది సామాజిక నైతిక బాధ్యత కాదు. ఎందుకంటే సరే మీకు సినీ దర్శకులకు కానీ డైరెక్టర్లకు కానీ నిర్మాతలకు కానీ లాస్ రావద్దు, కానీ అదే సమయం లోపల సమాజాన్ని చెడగొట్టేటటువంటి హక్కు కూడా వాళ్ళకి లేదు. సమాజాన్ని రైట్ డైరెక్షన్లో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ప్రజల లోపల వర్క్ కల్చర్ను, సంస్కృతిని తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. మన వారసత్వంగా వచ్చినటువంటి సంప్రదాయాలను, ట్రెడిషన్ ఆచార వ్యవహారాలను, నైతిక విలువలను ప్రజల లోపల పునాదులతోటి చిన్నప్పటి నుంచి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. లేకపోతే సినిమాను ప్రజలు ఏ విధంగా నచ్చుతారో ఆ విధంగానే తీస్తాం, ఆ విధంగానే తీస్తే ప్రజలు మాకు డబ్బులు ప్రోగ్ అయితే అనేటటువంటిది ఇది పద్ధతి కాదు. ఎందుకంటే ప్రపంచం లోపల చైనా, జపాన్, జర్మనీ అనేక అభివృద్ధి చెందినటువంటి దేశాల లోపల సినిమా ఆ దేశ ప్రజలను ప్రభావితం చేసింది. వర్క్ సినిమ సంస్కృతి వైపు తీసుకుపోయింది, జాతీయ భావాలు ప్రజలను నెలకొల్పింది, భావ విప్లవాలను తీసుకొచ్చింది, వైజ్ఞానిక ఆలోచన ధోరణిలను ప్రజల లోపల తీసుకెళ్ళింది. ఆ విధంగా సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసి ఒక చోదక శక్తిగా సినిమా రంగం పనిచేసింది. కానీ దురదృష్టవశాత్తు భారతదేశంలో సినిమా రంగము ఒక వినోద సాధనంగానే చూడడం అనేది సరైనటువంటిది కాదు. ఈ మధ్య కాలం లోపల ఈ ఆలోచన సినీ దర్శకులకు, నిర్మాతలకు రావడం, ప్రజలనే సమాజాన్ని రైట్ డైరెక్షన్లో తీసుకెళ్లాలనే ఆలోచన రావడం, అట్లాంటి ఇతివృత్తాలు, అట్లాంటి ఆలోచనతోటి సినిమాలు తీయడం అనేది రావడం మంచి శుభ పరిణామం. అంటే ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్ ఐఎమ్ ప్రిపేరింగ్ మై సెల్ఫ్ ఫర్ దిస్ ఇండస్ట్రీ. ఐ సీరియస్లీ వాంట్ ఆల్ యువర్ సపోర్ట్. ఐ థ్యాంక్ మై డైరెక్టర్, మై టీమ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఐ సీరియస్లీ నీడ్ యువర్ సపోర్ట్, యువర్ బ్లెస్సింగ్, సో దట్ ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్ విత్ దిస్ ఫస్ట్ ఫిల్మ్ ఆఫ్ మైన్. అప్పురం పదం తెలుగులో ఫస్ట్ టైమ్ పడం మనం అందరిగా ரொம்ப புதுசாக இருக்கு. தெலுங்கில் படம் பண்ணணும்னு ரொம்ப நாள் ஆசை. ஒரு நல்ல ஸ்கிரிப்ட் வந்து சார் சொன்னாப்பில் கண்டிப்பாக பண்ணணும்னு ஒரு ஆசை இருக்குது. நல்லபடியாக அந்த டீம் ஜெயிக்கணும்னு நம்புகிறேன். எல்லாருக்கும் நீங்கள் தான் சப்போர்ட் பண்ணணும். தேங்க்யூ. நான் பேர் கருண்யா. டைரக்டர் சார் చెప్పినప్పుడు கதை நாக்கு చాలా బాగా నచ్చింది. அண்ட் ఈ మూవీలో వర్క్ చేస్తున్నందుకు థ్యాంక్స్ మై డైరెక్టర్ అండ్ నా కోస్టర్స్, ప్రొడ్యూసర్ గారికి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అందరికీ నా నమస్కారం అండ్ థ్యాంక్ యూ సో మచ్. 12 ఇయర్స్ అండి. నేను సెల్వా గారి దగ్గర అసిస్టెంట్గా 7 ఇయర్స్ వర్క్ చేశానండి. 2 ఇయర్స్ నుండి ఈ సబ్జెక్ట్ మీద నేను అలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తూ మంచి హీరోలు కావాలి, మంచి స్క్రిప్ట్ కావాలి, మంచి కథ కావాలి అంటూ ఈ 2 సంవత్సరాలు కష్టపడి ఈ మూవీని స్టార్ట్ చేయడం జరుగుతుంది. బెస్ట్ మ్యూజికల్ ఫిల్మ్ మీద మళ్ళీ చాలా కాలం తర్వాత ఓపెన్ అయ్య గారు, ఇళయరాజా గారు కనబడతారని నేను అనుకుంటున్నాను. అలాంటి మ్యూజికల్ ఫిల్మ్ రాబోతుంది విత్ రియాలిటీ షో బేసిక్ చేసుకొని ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండి. దిస్ ద బెస్ట్ ఫిల్మ్ అవుతుందని నేను చాలా ఆశిస్తున్నాను. దానికి మీ అందరి సహకారం కావాలి.